తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక విజయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రశాంత్ మందు పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం రాజంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లె రాజంతో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రశాంత్ మల్లను ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర కులగణన వల్ల బీసీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం దక్కుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దిగజార్చినప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ రైతులకు రుణమాఫీ చేసి మిగతా రైతులకు కూడా త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రం, నారాయణ, లక్ష్మణ్, రాజయ్య, హనుమాన్లు, బాలరాజు, దేవయ్య, మధు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. जो टाइम भाई.